ఏ హీరో అయినా కొన్ని కథలు డైరెక్టర్లు చెప్పగానే వెంటనే ట్యూన్ అవుతారు మరికొన్ని కథలు తమ ఇమేజ్ బాడీ లాంగ్వేజ్ తో పాటు ఫ్యాన్స్ లో తమకున్న క్రేజ్ భావనతో రిజెక్ట్ చేస్తుంటారు అవే బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయి సంచలన విజయాలు నమోదు చేసుకుంటాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనూ ఇలాంటి సినిమాలు బోలెడు ఉన్నాయి పలు కథలు ముందుగా తారక్ దగ్గరకే తీసుకువచ్చారు దర్శక నిర్మాతలు అయితే నాడు ఆయన ఉన్న ప్రత్యేక పరిస్థితులలో వాటికి నో చెప్పారు తీరా అవి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేశాయి ఆ సినిమాలేంటో ఒకసారి చెక్ చేద్దాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని బాక్సాఫీస్ హిట్ చిత్రాలను కూడా అనుకోని కారణాలతో వదులుకోవాల్సి వచ్చింది వివి వినాయక్ నితిన్ కాంబోలో వచ్చిన దిల్ సినిమా కథ ముందుగా ఎన్టీఆర్కే చెప్పారు అయితే ఆది తర్వాత చేసే సినిమా కావడం వల్ల తనకు సెట్ అవ్వదనే అనుమానంతో రిజెక్ట్ చేశారు అల్లు అర్జున్ హీరోగా నిలబెట్టిన ఆర్య సినిమా కూడా తారక్ చేయాల్సింది సుకుమార్ చెప్పిన స్టోరీ నచ్చినప్పటికీ యాక్షన్ బాటలో వెళ్తున్న తనకు అలాంటి లవ్ స్టోరీ కుదరదేమో అని ఎన్టీఆర్ భావించారు దర్శకుడు సురేందర్ రెడ్డి అతనొక్కడే కథను ఎన్టీఆర్ కి వినిపించగా ఇది తన అన్న కళ్యాణ్ రామ్ కి బాగుంటుందని సలహా ఇచ్చారు రవితేజ వినాయక్ కాంబోలో వచ్చిన కృష్ణ సినిమా కూడా తారక్ వదులుకున్నదే బోయపాటి శ్రీను భద్ర కథను మిగతా హీరోలతో పాటుగా ఎన్టీఆర్ కు చెప్పారు అలానే రవితేజ చేసిన కిక్ సినిమా కథను సూరి ముందుగా నందమూరి హీరోకే చెప్పారు అనిల్ రాయపూడి రాజా ది గ్రేట్ కథను రాంతో పాటుగా తారక్కు చెప్పారని అంటుంటారు ఇక కోరటాల శివ చెప్పిన శ్రీమంతుడు కథని బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ వదిలేసుకున్నారు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కింగ్ నాగార్జున కార్తీ హీరోలుగా నటించిన సూపర్ హిట్ ఊపిరి సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది బిజీ షెడ్యూల్స్ కారణంగా వదిలేసుకోవడంతో ఆ పాత్ర కార్తీ దగ్గరకు వెళ్ళింది ఇలా తారక్ కెరీర్లో దాదాపు డజన్ సినిమాల కథలను రిజెక్ట్ చేశారు అవే ఆ తర్వాత విడుదలై సంచలన విజయాలు నమోదు చేశాయి ప్రతి హీరో కెరీర్ లో ఇలాంటివి బోరెడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకు అందరికీ